మంచిర్యాల మండల ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మంచిర్యాలలో ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే దివాకర్ రావు అతడి కుమారుడి అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తిలక్ నగర్ మూడో వార్డులో సర్వే నెంబర్ 334లోని 2 ఎకరాల భూమిని కబ్జా చేశారని అంటున్నారు. చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ నేతలు. సర్వే నెంబర్ 342 43 అని 2000 సంవత్సరం అప్పుడు నడిపెళ్లి దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఆయన ఫైనాన్సర్లు ఆయన పార్ట్నర్లు కొలిచెట్టి లింగయ్య గారు ఆయన స్థానిక ఆయన పాత మంచిరాల నివాసి ఎమ్మెల్యే గారు ఊరే ఆయననే 192 ప్లాట్లు వెంచర్ చేయడం జరిగింది. ఈ 192 ప్లాట్లలో అందరూ పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కలిసి అక్కడ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అట్లాంటి ప్లాట్లను డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో రూములు వేసుకొని డబ్బులు ఇవ్వని కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న వారిని ఇళ్లనేమో కూలగొట్టడం జరుగుతుంది. ఇది మంచిర్యాల నియోజకవర్గం మొత్తంలో విద్యుత్ గారు ఒక టీమ్గా ఏర్పడేసి విద్యుత్ దగ్గర తిరిగే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే మొత్తం అక్కడ డబ్బులు ఒక్కొక్క ప్లాట్కు 1 లక్ష రూపాయలు తీసుకొని అక్కడ గుడిసెలు వేపించారు. అవన్నీ ప్రూఫ్తో మాగరున్నాయి.